la calle para que fui ni a la en tu casa, la హాయ్ హలో అండి, అందరికి వందనాలు, ప్రైజ్ ది లార్డ్. మేమైతే బెంగళూరు నుంచి గీతలు చేరేసరికి 6 అయిందండి, ఈవినింగ్ 6. ఓవరాల్ జర్నీ వచ్చేసి 10 అవర్స్ అయింది, అంటే మధ్య మధ్యలో ఆగాము కాబట్టి అట్లా బ్రేక్గా వచ్చాము, అందుకే కొంచెం లాంగ్ అయింది. లేకపోతే 8 అవర్స్లో వచ్చేస్తాము. ప్రస్తుతం అయితే ఈవినింగ్ అయింది కదా, ఇంకా స్నాక్స్ మా మధ్యగారు తెచ్చేశారు, వేడివేడిగా బజ్జీస్ విత్ కారప్పొడి తినేసి ఒక పట్టు బట్టి ఏమిటే చక్కగా వేడివేడి ఒక కప్పు టీ తాగేసాము. ఇంకా రిలీఫ్ అనమాట, ఇంకా లాగులోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కట్టావే, కారపొడి వేడివేడి బజ్జీస్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. ఇంకా ఇలాగైతే కంటిన్యూ అవుతుంది. వచ్చేయండి వచ్చేయండి. మీరేంటండి, మీరు తాగరా? ఏమేంటి చెప్పు, ఎట్లా చెప్పే గుర్తులే అందుకే హిందీ మేము బోల్నా. హిందీలో అయితే పోలీసు తెలుసు, వాళ్ళిద్దరికి అర్థం కాదు. నేనే మాలూ సమజమే అదే ఫైండ్ కన్నా దూసరే లోకే పాస్ విలేజర్స్ రేగా, లేకిన్ విలేజర్ ప్రిటెండ్ కరేగా కి మే తీఫు మే తీఫు. వైసేనా విలేజర్ కుచ్ నహీ ప్రిటెండ్ కర్తా కుచ్ భీ హై, వైసే గేమ్ తీఫ్ కో సారే విలేజర్స్ కో బతానా హై కి హలో ఏంటండి, బాగున్నారా? బెంగళూరు నుంచి వస్తున్నట్టున్నారు. ఇద్దరు తెలిసిపోయింది, ఇంకొకరు వేసేస్తే మీరు అవుట్. ముగ్గురు తెలిసిపోయింది అయిపోయిందిపోయిందంట కదా. ఏ వెరీ గుడ్ సిగ్నల్. క్రిస్మస్ సందర్భంగా మరి ఈ సంతోషంలో మా మతిగారు, మా మరదలు, మా చెల్లెలు, మేమందరం కూడా జాయిన్ అయ్యాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నాం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఫాలో అవ్వండి మాతో పాటు. ఇదలూరులో హౌస్ని చక్కగా లైట్స్తో ఎంతో దేదీప్యమానంగా డెకరేట్ చేశారు. చూడండి అయితే చలిమంట వేసుకుంటున్నారు చక్కగా. మరి చలికి చలిమంట వేసుకోవద్దు, చాలా కష్టం కాబట్టి. చూసినట్లయితే ఈ హౌస్ కూడా చాలా డెకరేట్ చేశారు. Asking for Christmas time this year, we've had enough of
fighting and dying in the streets. ఇంత రాత్రి పూట మేము ప్రస్తుతం ఎక్కడ వచ్చామంటే మా రోజా ఆంటీ వాళ్ళ ఇంటికి. రోజా ఆంటీ ఎవరంటే మా హస్బెండ్ యొక్క సొంతం మేనత్త అనమాట. ఇప్పుడు మేనత్త పిల్లలు మనవాళ్ళు మనవరాలు వీళ్ళందరూ కూడా ఇక్కడ మీకు కనిపించబోతున్నారు. ప్రస్తుతం ప్రతి ఇయర్ ఇలానే మేము మరి నైట్ 12 o'clock కేక్ కట్ చేస్తూ ఉంటాము. అలాగే ఈ రోజు కూడా మేమందరం కలుసుకున్నాము, కేక్ కట్ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మిడ్ నైట్ కేక్ కట్టండి. మేము కూడా పెట్టలేదు కదండి, బెంగళూరు ప్రభుకే.
రాత్రి పండుకునేట నాలుగే తమ్ముకుంటా ఉండవు.